हाय फ्रेंड्स, नेनु भगवान गुर्तुन्नाना 2002 नुंची पास आउट अयिन तर्वात चाला रोजुलकि मन स्कूल एला उंदो चूद्दामनि नेनु मन फ्रेंड्स करुण राजबाबु कलिसि ओकसारि स्कूल कु वेल्लाम। अक्कड हेड मास्टर गारिगा उन्न प्रकाश राव गारिनि कलिसाम। आयन मन स्कूल गुरिंचि इप्पुडुन्न परिस्थितुल गुरिंचि वివరించారు। अवन्नी विन्न तर्वात चाला बाध अनिपिंचिंदि। सो ఆ బాధను మీతో షేర్ చేసుకోవాలని ఇచ్చాం। ఇప్పుడు మన స్కూల్ పరిస్థితులు ఏంటో, ఇక్కడ మన టీచర్స్ అలాగే ఇక్కడ చదువుతున్న మన స్టూడెంట్స్ మాటల్లో మీరే వినండి। నా పేరు డి రాజేష్, నేను 10th క్లాస్ సి సెక్షన్ లో చదువుతున్నాను। ప్రెజెంట్ మా 10th క్లాస్ కి సెంట్రల్ మిస్ హై స్కూల్ లోని ఇంగ్లీష్ కి సబ్జెక్ట్ చెప్పడానికి ఎవరు లేరు సార్। ప్రెజెంట్ మైరదాస్ సార్ వచ్చినా గ్రామర్ చెప్పడానికి ఏదో వీలవుతుంది, కానీ సబ్జెక్ట్ మాత్రం మెయిన్ కంప్లీట్ అవ్వట్లేదు సార్। ఇంకా పబ్లిక్ కి కొండేసున్న ఇంకా చాలా లెసన్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి సార్। దయచేసి మాకు ఇంగ్లీష్ సార్ అని వస్తే బేగా కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను సార్। నా పేరు కేవార్తో, నేను సెంటర్ని హై స్కూల్ చదువుతున్నాను। మాకు హిందీ టీచర్ ఎవరు లేరు, హిందీ లెసన్స్ అర్థమైనట్టుగా చెప్పడానికి ఎవరైనా మంచి టీచర్ని ఇక్కడ పెట్టాల్సిందిగా కోరుతున్నాను। దానివల్ల మేము పబ్లిక్ కి బాగా ప్రిపేర్ అవుతాం। పబ్లిక్ ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి। स्कूल की माला डिग्री स्कूल प्रभुत्म वाले मैं पक् टीचर टीचर को शटर एमते टीचर की रिक्रूट अंदवल पात्र उपाध्याय मैं रिटर रिटर वाल स्थान पत्रा की प्रभुत् अंगे अंदर प्रस्तुत मैं पाठशाल चंद उपाध्याय पे मेनेजेंट वाल मंदिर उपाध्याय अपाइंट वाली ने मूड वेल जीत मन की कावा स्टाफ मैं स्कूल ले अला स्कूल को चला अंशा मैं कंप्यूटर्स ने टीचर्स मैथ्स आर्थिक मरी अन्नी रखा मन ग्रूप स्टाफ तो मन प्रस्ताव की पटा चुप जो टीचर्स लेकिन वाले मन पिछले वे पेद पिल की मन मैं चाले मरी रिकमेंट चेयर चीन पक्ष मेनेजेंट वो डबूल इच्छी मन की चलते स्टाडर्ड्स तद्वारा मैं स्कूल इंतलागे ప్రస్తుతం స్కూల్లో చాలా పోస్టులు ఖాళీ అయిపోయి ఇంగ్లీష్కి కావాలి, అలాగే హిందీకి కావాలి, తెలుగు కావాలి, అవి కాకుండా మ్యాథ్స్ కూడా సుమారు 4 పోస్టుల వరకు కావాలనుకుంటాను। పిల్లలు ఒకప్పుడు 2000 వరకు ఉండేవారు స్ట్రెంగ్త్, ప్రస్తుతం 700 సుమారు 700 వరకు ఉన్నారు। దీని బట్టి చాలా పోస్టులు వాంటింగ్ ఉంది। టీచర్స్ విషయంలో చాలా తక్కువ మంది హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్స్ ఇద్దరమే ఉన్నాం। నేను ప్రకాశ్ మహేష్ గారు, నేను మ్యాథ్స్ చెప్తాను, ప్రకాశ్ మహేష్ గారు పిఎస్ ఫిజికల్ సైన్స్ చెప్తారు, మిగతా సబ్జెక్ట్స్కి ఎవరు టీచర్స్ లేరు। అనేడు టీచర్స్ని తక్కువ శాలరీ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళతోనే అలా స్కూల్ నడపడం జరుగుతుంది। ఒకప్పుడు మన స్కూల్లో 34 స్టాఫ్ ఉండేవారు, 34 మంది అన్ని సబ్జెక్టులకి ప్రతి సబ్జెక్ట్ విషయంలో మంచి మంచి టీచర్స్ అంతా ఉండి పిల్లలంతా కూడా చదివి బాగా నేర్చుకొని వాళ్ళు ఇప్పుడు అభివృద్ధిలో ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాల్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు। కానీ ఇప్పుడు మాకు ఆ స్కూల్ విషయంలో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది। ఇప్పుడు స్టాఫ్ ప్రభుత్వం నుంచి ఎవరిని వేయడం లేదు, ఉన్న దాంట్లోనే అలాగా అనేక టీచర్స్తో నడపడం జరుగుతుంది। కాబట్టి ఎవరైనా పూర్వ విద్యార్థులు ఈ విషయంలో ఏమైనా సహకరించి ఏదైనా చేస్తే మన స్కూల్ మళ్ళీ పూర్వ యుగాన్ని తిరిగి పొందగలదని ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ।
ఇది ఒక ఎయిడెడ్ మేనేజ్మెంట్. దీంట్లో చదువుకున్న వాళ్ళందరూ మంచి భవిష్యత్తులో ఉన్నారు. వాళ్ళలో భాగంగానే మీరు పూర్వ విద్యార్థులుగా ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం ఉంది. మరి అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. గతంలో సుమారుగా ఈ స్కూల్లో ఒక 21 సెక్షన్లు ఉండేవి. అప్పట్లో స్కూలు స్ట్రెంగ్త్ 1600 ఉండేవి. ఈరోజు వచ్చేసరికి 700కి తగ్గిపోయింది. కారణం అంటే ప్రధానంగా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ స్కూల్స్ రకరకాల మేనేజ్మెంట్లో నడుస్తున్నాయి. గతంలో 2004లో ఇక్కడ అపాయింట్మెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో రిక్రూట్మెంట్ ఆదేశం, దాని మూలంగా మరి టీచర్లు లేక మరి చాలామంది విద్యార్థులు స్కూల్ విడిచిపెట్టి వేరే స్కూల్లో జాయిన్ అవ్వడం. అప్పట్లో 34 మంది ఉండేవారు స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫుల్ స్టాఫ్. ఈరోజు పరిస్థితి ఏంటంటే 10-12కి తగ్గిపోయింది. పిల్లలు మాత్రము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పరిసరాల్లో. మరి వాళ్ళకి చెప్పడానికి మరి స్టాఫ్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఏదో మేనేజ్మెంట్ వారు వాళ్ళకి తోచిన విధంగా కొంత సాయం చేస్తూ అలాగ కొన్ని సెక్షన్స్ నడిపిస్తున్నారు. సెక్షన్ ప్రస్తుతం అయితే ఎంఎస్ టీచర్ లేరు, మ్యాథ్స్ లేరు, ఇంగ్లీష్ లేరు, సోషల్ లేరు, హిందీ లేదు, తెలుగు లేదు. అంటే చెప్పాను కదా ఈ మూడు దగ్గర నుంచి వాళ్ళ చేత అలాగ ఏదో రన్ చేస్తున్నారు. 3000 అంటే ఆల్రెడీ దాన్ని మనం ఫోర్స్ చేయలేము. ఎందుకు అడగట్లేదు, ఎందుకు చెప్పట్లేదు, అది దాన్ని ఫోర్స్ చేయాలి. అడుగు 15000 ఇస్తే మనం చెప్పట్లేదు, ఆడే తీస్తే అంత పనే కదా చేస్తారు. నిన్న ఒక ఐదు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఈ కింద ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి ప్రమోషన్లు ఇవ్వమని. మరి ఒకవేళ ఇస్తే అక్కడ కొన్ని పోస్టులు భర్తీ అవుతాయి అన్నమాట ఎన్ఎస్కి. వీళ్ళ గవర్నమెంట్ ఎలాగుంది, నువ్వు నీకు వీడి లేకపోయినా నువ్వు స్కూల్ పెట్టి వచ్చు, నువ్వు ఏమి చదువుకోకపోయినా నువ్వు స్కూల్ పెట్టేసి రన్ చేసేసి. మరి వాడికి పిల్లల సైకాలజీ ఏమీ తెలియదు కాబట్టి ఉదయం 7 గంటలకే బడి పెట్టేసి 5 వరకు చదివించేసి తర్వాత ఇంటికి ఎస్ఎంఎస్లు ఇచ్చేసి తెల్లవారు 4కి ఫోన్ చేసి మీ అబ్బాయి లేచాడా చదువుతున్నాడా అనేసరికి అదొక అట్రాక్షన్గా ఉంది తల్లిదండ్రులు. సో వాళ్ళు అటువైపు మొక్కు చూపించి అటు వెళ్ళిపోతున్నారు. మనం ఏంటంటే చైల్డ్ సైకాలజీ ప్రకారం హోంవర్క్లు ఇస్తాం, అన్నీ చేస్తాం. ఇప్పుడు ఒక్కరోడు ఇంటి దగ్గర ఎంత పని చేయగలరు, నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చావు మళ్ళీ ఇంటి దగ్గర ఎంత పని చేయగలరు, దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అలా కలగండి, తెలుగు టీచరు రైట్ 100 టైమ్స్ అని ఆవిడ ఇచ్చేస్తుంది, రైట్ 100 మ్యాథ్స్ అని ఇతను ఇచ్చేస్తాడు, డ్రా ఆల్ ద డయాగ్రామ్స్ అని ఫిజిక్స్ మ్యాథ్స్ ఇచ్చేస్తాడు. 24 గంటల కుర్రోడు పనిలో ఉంటే తల్లిదండ్రులకే ఆదుకాను. ఇదంతా ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంటే అది పెద్దోడు అయ్యాక ఈ తల్లిని తండ్రిని తీసుకెళ్ళి ఏమైనా దాసం పడేస్తారు చూసి అవుతుంది. ఎందుకంటే వీళ్ళ నాన్న అమ్మ వీళ్ళని ఎప్పుడు ప్రేమగా చూడలేదు, వాళ్ళు అలాగే చూస్తారు. ఒకప్పుడు హోమ్ సిక్నెస్ అనే మాట వినపడి ఒక 4 రోజులు ఊరెళ్తే మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అమ్మ నాన్న దగ్గర. అలాగేం లేదు, ఒకసారి అన్నకేంటాడు అసలు రావట్లేదు అసలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడికి ఆ ప్రేమలు చూపించలేదు. రాగానే నాన్న చదివించడం, అటు ఇటు తీసుకెళ్ళడం, లేకపోతే వాళ్ళ అమ్మ టీవీ దగ్గర ఉంటుంది, వీడియో లేకపోతే ఒక ల్యాప్టాప్ కొనిచ్చేస్తుంది. అది ల్యాప్టాప్లో హోంవర్క్ చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ డ్యూ టు ఆల్ దీస్ రీజన్స్ మన స్కూల్లో ఇలా అయిపోయాయి. మన స్కూల్ పొజిషన్ మీకు ఇప్పుడు తెలుసు. ఇంతకుముందు ఉన్నటువంటి రీతిలో అన్ని క్లాసులకి ఉపాధ్యాయులు పూర్తిగా లేరు. ఈ రోజుల్లో అపాయింట్మెంట్స్ చేయడానికి ప్రభుత్వం ముందుగా రావడం లేదు. ఏదో టెంపరీగా కొంతమందిని మాత్రమే మేనేజ్మెంట్ చేసుకొని ఏదో మేనేజ్ చేస్తుంది. ప్రస్తుతం ముఖ్యంగా పెద్ద క్లాసులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. లెక్కలకి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇంకొక ఇద్దరైనా కావాలి. బయాలజీకి కూడా ఎన్ఎస్కి కూడా కావాలి. తర్వాత హిందీకి ఇంతకుముందు రిటైర్ అయిపోయారు కానీ కృష్ణమూర్తి మెషర్ వస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుకి రామలింగ మెషర్ కూడా వస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ 8th క్లాస్ నుంచి అన్ని క్లాసులకి కూడా సరిగా ఉండాలి. చాలతో లేదు కాబట్టి కొంతవరకు కొన్ని సెక్షన్లు తగ్గించేశారు కూడా, ఇంకా తగ్గించాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ఇబ్బంది అలాంటిది. కాబట్టి పొజిషన్లో పోస్టులకి మన వాళ్ళు ముఖ్యంగా పౌర విద్యార్థులు సాయపడినట్లయితే చాలా సంతోషం. ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను.
సెయింట్ ఆంథనీస్ హై స్కూల్ పూర్వ విద్యార్థులందరూ కలిసి అందరికీ పాఠశాల ఆహ్వానిస్తుంది. సో మీరందరూ కూడా పాఠశాలని మళ్ళీ అభివృద్ధి పదంలో నడుపుతాం అనేటువంటి సదుద్దేశంతో ముందుకొచ్చి పాఠశాలకి సహాయ సహకారాలు అందిస్తాం అని చెప్పి మా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. అయితే పాఠశాల పరిస్థితి మీరు చదివేటప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు టీచర్స్ కొరత బాగా ఎక్కువగా ఉంది. టీచర్ రిటైర్ అయిపోతుంటే కొత్త టీచర్ని గవర్నమెంట్ అపాయింట్ చేయట్లేదు. అందువల్ల ఎయిడెడ్ స్కూల్స్ని క్లోజ్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. అయినప్పటికీ మన స్కూల్కి ఉన్నటువంటి పేరు ప్రతిష్టల వలన మన పాఠశాలలో విద్యార్థుల స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం టీచర్స్ కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నేను చార్జ్ తీసుకునేటప్పుడు 61, ప్రస్తుతం 2014లో 80%కి రావడం జరిగింది స్కూల్ పర్సంటేజ్. ఇంగ్లీషు ఎన్ఎస్ టీచర్స్ నేను బయట నుంచి తెప్పించి వాళ్ళకి కొంత రెన్యూమరేషన్ ఇచ్చి 10th క్లాస్ విద్యార్థులకు పాఠాలు చెప్పించడం జరిగింది. అయితే ఈ ఇయర్ వాళ్ళు సహకారం మాకు అందలేదు. దానివల్ల ఎన్ఎస్ టీచరు ఇంగ్లీష్ టీచరు వీళ్ళిద్దరు కొరత 10th క్లాస్కి ఉంది. అందువల్ల 10th క్లాస్కి ఇంగ్లీష్ చెప్పడానికి న్యాచురల్ సైన్స్ చెప్పడానికి ఎవరైనా టీచర్స్ ముందుకు వచ్చినట్లయితే, లేకపోతే మన పూర్వ విద్యార్థులు ఎవరైనా చెప్పగలిగే ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళన్నా ముందుకు వచ్చి పాఠాలు చెప్తాం, ముందుకు వస్తే సంతోషిస్తాం. లేదా మీ ద్వారా ఎవరైనా అపాయింట్ చేసినా సంతోషిస్తాం. కంప్యూటర్ టీచర్ ఒకరు కోరుతున్నారు, అలాగే లైబ్రరీకి టీచర్ కావాలి మాకు, అది కోరుతుంది. తర్వాత ప్రస్తుతం కార్పొరేట్ విద్యతో పోటీగా మన పాఠశాలలో కూడా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ అనేటటువంటిది ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులకి చాలా ఉత్సాహంగా పాఠాలను చూడటం జరుగుతుంది. వాళ్ళు ఇంకా కరెక్ట్ శక్తి పెరిగి మంచి విద్యను అభ్యసించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి ఏమన్నా మీరందరూ కలిసి ఏర్పాటు చేసినట్లయితే పాఠశాలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్కూల్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. మెయిన్గా ఇక్కడ మన స్కూల్కి కావాల్సింది టీచర్స్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళకి పాఠాలు చెప్పడానికి సరిపడే టీచర్స్ లేరు. ముఖ్యంగా సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ, ఈవెన్ తెలుగు కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో మన తమ్ముళ్ళు ఇక్కడ చదువుతున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే మన 10th క్లాస్ స్టూడెంట్స్కి సిలబస్ ఇంకా కంప్లీట్ కాలేదు. పబ్లిక్ ఎగ్జామ్కి 2 నెలల టైం ఉన్నా వాళ్ళకి ఇంకా సిలబస్ కాలేదని బాధపడుతున్నారు. వీళ్ళే కాదు, లోయర్ క్లాస్ వాళ్ళు కూడా. సో ఫ్రెండ్స్ ఆలోచించండి, గుర్తుందా ఫ్రెండ్స్, మనందరికీ ఎంతో విలువలతో కూడిన విద్యని విద్యాదానంగా ఇచ్చిన మన స్కూల్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. దీనికి కారణం ఎవరు అని ఆలోచించే కంటే దీనికి ఒక సొల్యూషన్ని ఆలోచించడం మిన్న. సో ఫ్రెండ్స్ కలిసి రండి, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన తమ్ముళ్ళకి చదువు చెప్పడానికి ముందుకు రండి. ఫైనాన్షియల్గానే కాదు, మీకు ఏ విధమైన ఆలోచనలు ఉంటే ఆ విధమైన ఆలోచనలతో మన స్కూల్కి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి మీ హెల్ప్ మాకు కావాలి. సో మీలో ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు.